వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పద్మాక్షి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగను చిన్న చూపుగా చూశారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అన్ని అమ్మవారి దేవాలయాల్లో ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఎంతో చారిత్రాత్మకమైనటువంటి పద్మాక్షి ఆలయంలో కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్న దయాకర్రావు గారి చేతుల మీదుగా ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి నగరంలో స్వయంగా అవతరించినటువంటి భద్రకాళి ఆలయంలో కూడా ఈ దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి భద్రకాళి ఆలయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మవారికి బంగారు కిరీటం, బంగారు ఆభరణాలు కూడా మరి అందివ్వటం జరిగింది. ఈరోజు మరి అమ్మవారికి ఆ బంగారు కిరీటం అలంకరించిన అనంతరం వేయిస్తంభాల గుడి నుంచి అమ్మవారి భద్రకాళి ఆలయం వరకు కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యాత్రలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా